రాబోయే కేబినెట్ లో కిలివేటి సంజీవయ్యకు పెద్ద దొరకనుందా ఎస్సీ రిజర్వేషన్ లో కిలివేటి సంజీవయ్యకు మంత్రి పదవి ఇవ్వనున్నారా తిరుపతి జిల్లాలో మంత్రిగా సూర్యన్పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొనసాగనున్నారా మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది సూర్యన్పేట నియోజకవర్గంలో సైతం ఈసారి మంత్రి పదవి అనే మాట వినిపిస్తోంది తిరుపతి జిల్లా మంత్రుల పరిశీలనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కిలివేటి సంజీవయ్య పేరు వినిపిస్తోంది సంజీవయ్య వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జిల్లాలోనే భారీ విజయం సాధించారు ఈ నేపథ్యంలో జిల్లా విభజనకు ముందు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి పదవులు వస్తాయని ఊహాగానాలు ఉన్నాయి దీనిలో కిలివేటి సంజీవయ్య పేరు బాగా వినిపించింది తాజాగా పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలు కావడంతో నెల్లూరు నుంచి విడిపోయిన సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలిసింది దీంతో తిరుపతి జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి ఆ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని తొలగిస్తే కిలివేటి సంజీవయ్య కడప జిల్లాకు చెందిన కోరుమట్ల శ్రీనివాసులకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల బోగట్ట దీంతో కిలివేటికి దాదాపుగా ఎస్సీ సామాజిక వర్గంలో మంత్రి పదవి లభించబోతోందని భావిస్తున్నారు కిలివేటి సంజీవయ్య మొదటి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగా ఉన్నారు రెండుసార్లు శాసన శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు సంజీవయ్యకు నియోజకవర్గంలో మంచి పేరుంది వివాద రహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా మంత్రి పదవి కిలివేటికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి